ఎంపీలు రాజీనామా చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ఎవరికి ఈ మాటలు చెప్తారని. మీరు రాజీనామా చేస్తామని చెప్పి రాజీనామా లెటర్లు ఇచ్చి బీజేపీ ఆ లెటర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదంటే ఇది ఎక్కడ దుర్మార్గం అడుగుతున్నా. ఎందుకు ఈ మోసాలు అడుగుతున్నారు? మొన్న ఢిల్లీకి వెళ్ళారు, వాళ్ళంతా కూడా భావోద్వేగంలో చేశారు కాబట్టి నేను రాజీనామాలు ఆమోదించమని మళ్ళా ఆలోచించుకోమని పంపించే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను 5వ తారీఖున మొత్తం ఒత్తిడి పెరిగితే అప్పుడు చేస్తారు. దానికి కారణం 5వ తారీఖున అయితే ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రావు. ఉప ఎన్నికలు వస్తే ఏమవుతుందో, నిన్ననే 4 పార్లమెంట్ ఎన్నికల్లో 11 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 1-1 గెలిచి మొత్తం దివాలా తీసిందో అదే ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతుందని ఈ సందర్భంగా చెప్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనందరిలో కూడా ఒక పట్టుదల పెరగాలి. ఆ రోజు మొదటి రోజునే మీరు ఒకసారి ఆలోచిస్తే నేను కూడా మిమ్మల్ని రెచ్చగొట్టి పోరాటాల వైపు దించి అదే మరిగా తిరుగుబాటు చేస్తా పోయింటే మనం నష్టపోయేవాళ్ళం, అభివృద్ధి ఆగిపోయేది. అందుకని నవ నిర్మాణ దీక్ష పెట్టి కష్టపడి పనిచేద్దాం, శ్రమతో ముందుకు పోదాం, మన తెలివితేటలు ఉపయోగించుకుని అభివృద్ధి చేస్తూనే బీజేపీ ప్రభుత్వం ద్వారా మన డిమాండ్స్ కోసం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పాం. ఈ మహాకూటమిలో భాగంగానే మీరే చూశారు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎప్పుడో మాట్లాడలేదు. నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించిన తర్వాత నా మీద విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను. అంత మరపు మీకు మంచిగా కనపడ్డాను, ఇప్పుడు మాత్రం నేను చెడు వ్యక్తిగా మీకు కనపడుస్తానని అడుగుతున్నా. దీనికి ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నా. ఈరోజు ఈ మహాకూటమి మీద ఆలోచిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి మనమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోయి ఎప్పుడూ జరగని అభివృద్ధి, ఎప్పుడు రానని ఫలితాలు వస్తామంటే అక్కడ పోయి ప్రజలు రెచ్చగొడతారు. బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చెప్పి ఆలోచించారు. మనం ఎప్పుడైతే విభేదించామో ఆ రోజే రాయలసీమ నుంచి రాయలసీమ డిమాండ్స్ పైన ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్న ఒక జాతీయ పార్టీ మీరు నేను విభేదిస్తే మీరు సమాధానం చెప్పాల్సి పోయి నేను చెప్పిన దాంట్లో వాస్తవం అంటే అందులో మార్పులు చేర్పులు చేయాల్సింది పోయి రాయలసీమ డిక్లరేషన్ అనే పేరు పెట్టి రాయలసీమలో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా కుట్ర చేసి అక్కడ చేస్తారు. పవన్ కళ్యాణ్ పెట్టి మనల్ని తింటూ ఉత్తరాంధ్రకు పంపించి ఉత్తరాంధ్రలో ఏదో జరిగిందని మన మీద విమర్శ చేసే పరిస్థితి వస్తున్నారు. 10 సంవత్సరాల పాలన గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాల గురించి మాట్లాడరు. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లేదు, ఆయన నన్ను విమర్శిస్తున్నాడు కాబట్టి వాస్తవాలు కూడా చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కూడా ఒక పార్టీలో పనిచేశాడు. ఆ సమయంలో ఎప్పుడన్నా బయట వచ్చాడా? మనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడైనా మాట్లాడాడా? అప్పుడు మాట్లాడకుండా తర్వాత నరేంద్ర మోడీ గారికి సహకరించాలని ఆ రోజు మనకు కూడా సహకరించాడు. అదే సమయంలో ఇప్పుడు మీరు చూస్తే ఎన్నికల రిజల్ట్స్ మీరు ఒకసారి చూడండి, బీజేపీ కూడా మాట్లాడుతున్నారు. ఎన్నికల రిజల్ట్స్ మీరు ఒకసారి చూసినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ కంటే లోకల్ బాడీ ఎన్నికలు అన్ని జరిగాయి, అందులో మెజారిటీ తెలుగుదేశానికి వచ్చాయి. ఆ దామాషా ప్రకారం ఏంటంటే బీజేపీ పొత్తు లేకపోతే ఇంకొక 20 సీట్లు ఎక్కువగా వచ్చేటివి, ఒక 20 సీట్లు మనకు తగ్గాయి.